హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ టాక్స్. హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ జెన్యున్ రివ్యూ ఆఫ్ దేవరా మూవీ. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైనల్గా వాళ్ళకు ఒక పండగ వాతావరణం వచ్చింది థియేటర్ల దగ్గర. సుమారు 5 సంవత్సరాల తర్వాత సోలో రిలీజ్ కావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆల్రెడీ ప్రీమియర్ షోస్ యుఎస్లో పడిపోయాయి. అండ్ యుఎస్ నుండి మనకున్న జెన్యున్ సోర్సెస్ ద్వారా వచ్చే రిపోర్ట్స్, రేటింగ్స్ అండ్ రివ్యూ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ నందమూరి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మన వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. దేవరన్న టైటిల్ కొరటాల శివ ఏం ఊహించుకొని పెట్టాడో మనకు తెలియదు, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రం ఎన్టీఆర్ దేవుడితో సమానం అని చెప్పుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మన దేశంలో మారుమూల ప్రాంతాలలో కొన్ని కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని తెగల వాళ్ళు ఉంటారన్నమాట. సో వాళ్ళు హ్యుమానిటీ ఉండదు, ఏముండదు వాళ్ళకి. వాళ్ళకి దేవరా ఎలా బతకాలో అనేది చెప్తాడన్నమాట. అండ్ కొన్ని రోజుల తర్వాత దేవరా కనిపించకుండా పోతాడు. అండ్ వాళ్ళ సన్ ఉంటాడు, అది కూడా మన జూనియర్ ఎన్టీఆర్ఏ డ్యూయల్ రోల్. వాళ్ళ నాన్నకి ఏమైందని తెలుసుకోవడం అండ్ ఫాదర్ సన్ ఎమోషన్ బాండింగ్ రోలర్ కోస్టరే ఈ సినిమా. నేను ఇన్డెప్త్గా స్టోరీ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్ అవుతుంది కాబట్టి నేను స్టోరీ లైన్ చెప్పదలుచుకోలేదు. మనకున్న జెన్యున్ సోర్సెస్ ద్వారా వస్తున్న రేటింగ్స్ యుఎస్ నుండి 4 out of 5. అండ్ కొన్ని యానిమేషన్ సీన్స్, సీనరీస్ అయితే టెర్ఫిక్ ఉన్నాయంట. దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసరికి 180 crore వరల్డ్ వైడ్గా, అంటే సుమారుగా 360 crore గ్రాస్ వసూలు చేయాలి. అండ్ దేవరా ఊపు చూస్తుంటే ఫస్ట్ డేనే 100 crore కొట్టేలాగా కనిపిస్తుంది వరల్డ్ వైడ్గా గ్రాస్. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.